గత దశాబ్దాలుగా వారి ఇంట రాజకీయం పెనవేసుకుంది. ప్రజాసేవ పరమావధిగా చేసుకుని అంకితమవుతున్న ఆ కుటుంబం పేరు చెబితే చాలు, అక్కడి ప్రజలు ఆనందంలో మునిగిపోతారు. తాతల నాటి కాలం నుంచి ప్రజాభిమానం చొరగొన్న ఆ కుటుంబం కుటుంబీకులంటే వెలకట్టలేని అభిమానం చూపిస్తారు అక్కడి ప్రజలు. ప్రజలు సొమ్మును ఆశించక ప్రజాసేవకై అంకితమై ప్రజాభిమానాన్ని తమ ఆసక్తిగా భావించే ముందుకు సాగుతున్న ఆ కుటుంబం అంటే ఆ ప్రాంతంలో ఇప్పటికీ చెక్కు చెదరని అభిమానం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన లక్ష్మీదేవమ్మ పేరు చెబితే చాలు, అక్కడి ప్రజలు మహామనిషిగా కొనియాడతారు. తను మామగారైన శ్రీ శాంతప్ప గారు కూడా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది పేరును సంపాదించుకున్న తన మామగారి పేరును కాపాడే ప్రయత్నం లక్ష్మీదేవమ్మను రాజకీయాల్లోకి రావాలని ఆ ప్రాంతీయ పట్టుదల పట్టింది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని రాజకీయ రంగ ప్రవేశం చేసిన లక్ష్మీదేవమ్మ పనితనాన్ని గమనించిన అప్పటి కాంగ్రెస్ నాయకులు 1972లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ఆమె తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పాటు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రజల తలలో నాలుగుగా మారిన ఎనలేని పేరు సంపాదించుకున్నారు. ఆమె మరణానంతరం కుమారుడు శివాజీ రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రజాసేవకు అంకితమయ్యారు. కానీ విధి వక్రీకరించిన హఠాత్ మరణం చెందారు. భర్త మరణంతో బాధపడుతూ తమ కుటుంబాన్ని ఉన్న రాజకీయ పేరును కాపాడే ప్రయత్నంలో శ్రీమతి చందన శివాజీని రాజకీయ రంగ ప్రవేశం చేయాలని అక్కడ ప్రజలు ఒత్తిడి తెస్తున్న ప్రజాసేవకు పదవులు అవసరం లేదని భావించి తన అత్తగారి పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు అనంతముగా అండగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. వంశపారంపర్యంగా తన కుటుంబ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేపథ్యంలో తన పార్టీ అభిమానాన్ని కొనసాగుతూ ప్రజాసేవకు అంకితమై ఆ ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకుంటున్న శ్రీమతి చందన శివాజీ గారికి రాజకీయాల్లోకి రావాలని తమ అభిమానుల ఒత్తిడి పెరుగుతూ కాగా వైసీపీ పార్టీలో చేరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు తెస్తున్న ఒత్తిడితో ఆ పార్టీలోకి చేరతారని ఊహాగానాల నడుమ ఆమె మనోభావాలను 90 న్యూస్తో పాలు పంచుకునేందుకు విచ్చేసిన ఆమెతో ఫేస్ టు ఫేస్. మేడం నమస్తే. నమస్తే మేడం. మీ బాల్యం మీ విద్యాభ్యాసం కోసం చెప్పండి మేడం. నా బాల్యం అండి, మడకసిరాలో 5th క్లాస్ వరకు 11th వార్డ్ స్కూల్లో చదివాను. ఆ తర్వాత లేపాక్షి నవోదయ స్కూల్లో 6th నుంచి 12th వరకు నా విద్యాభ్యాసం పూర్తి చేశాను. ఆ తర్వాత హైదరాబాద్లో బీఏ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత లక్ష్మీదేవమ్మ గారి కుమారుడైన శివాజీ గారిని నేను వివాహం చేసుకున్నాను. నాకు బంధుత్వమే, బంధుత్వమైన నాకు అవ్వ అవుతారు, నేను మనవరాలు అవుతాను. ఎక్స్ మినిస్టర్ లక్ష్మీదేవమ్మ గారు, సిడబ్ల్యూసీ మెంబర్ అయినటువంటి లక్ష్మీదేవమ్మ గారికి నేను మనవరాలు అవుతాను. నాకు మామ అవుతారు మా ఆయన. ఆయన గారిని నేను వివాహం చేసుకున్నాను. నా బాల్యం నా విద్యాభ్యాసం అంతా అనంతపురం జిల్లాలోనే జరిగింది. మేడం, మీ యొక్క సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కదా, అంటే మీ అత్తగారు ఎవరైతే లక్ష్మీదేవి గారు ఉన్నారో వారు కాంగ్రెస్లోని సోనియా గాంధీకి ఇందిరాగాంధీకి అత్యంత దగ్గరగా పనిచేసిన లక్ష్మీదేవి గారి కుటుంబం మీరు వచ్చారు కదా. ఇటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబంలోంచి వచ్చిన మీరు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి గల కారణం ఏమిటి? రంగప్రవేశం రాజకీయంలోకి అంటే మాది 1952 సంవత్సరం నుండి మా కుటుంబం రాజకీయంలో ఉండి ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేసుకుంటూ వచ్చారండి. ఎన్నో గొప్ప పదవులలో ఉండి అధికారంలో ఉండి
మా అత్తగారు, తర్వాత మా తాతగారైన శాంతప్ప గారు 1952 సంవత్సరంలోనే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచారు కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుండి. ఆ తర్వాత మా అత్తగారైనటువంటి లక్ష్మీదేవమ్మ గారు 1972 సంవత్సరంలో ఐసీడిఎస్లో వర్క్ చేస్తుండగా ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమె రాజకీయంలో రంగప్రవేశం చేశారు. మా మామగారి ప్రోత్సాహంతోనూ, తర్వాత నియోజకవర్గ గ్రామ ప్రజల అభిష్టానం మేరకుగాను ఆమె రాజకీయంలోకి దిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1973 మినిస్టర్గాను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1990 కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గాను, ఏఐసి మెంబర్గాను, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గాను, ముఖ్యంగా 1999 సిడబ్ల్యూసీ మెంబర్గాను కూడా పనిచేశారు. ఇలా ఎన్నో గొప్ప ఉన్నతమైన పదవిలో ఉండి ప్రజలకు, గ్రామస్తులకు నిస్వార్థంగా సేవ చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణ దుర్గంలో ఆమె హయాంలో మా అత్తగారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలు మా అత్తగారే స్థాపించారు. మొదటిగా పోలీస్ స్టేషన్ కానిలేండి, గర్ల్స్ హాస్టల్స్ అయితేనేంటండి, తర్వాత పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇప్పించారు. ఇప్పటికీ హిందూపురంలో లక్ష్మీదేవమ్మ కాలనీ ఉంది, నిర్వహించారు. లక్ష్మీదేవమ్మ కాలనీ ఉంది. కళ్యాణ దుర్గంలో రఘువీరారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కృషి విజ్ఞాన్ సెంటర్ కూడా నిర్మించారు. ఇలా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో ఉండి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసుకుంటూ వచ్చిందండి మా కుటుంబం. ఆ తర్వాత మా ఆయన గారు, మా అత్తగారి తర్వాత 1990 కేబి శివాజీ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. తర్వాత మా ఆయన గారు రాజకీయంగా పరంగా కంటిన్యూ అవుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆయన లాస్ట్ ఇయర్ తను మరణించారు. నేను మా ఆయన ఆశయాల్ని కానీ, మా అత్త ఆశయాల్ని కానీ ముందుకు తీసుకుపోవాలని ఉద్దేశంతో ఏదో రాజకీయంగా రావాలి, అధికారికంగా నేను పదవులు అనుభవించాలని ఉద్దేశం కాకుండా ప్రజలకు సేవ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తుందనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి దిగడం జరిగింది. ఇంకొక విషయము, ముఖ్యంగా మా గ్రామస్తులు, కంబదూరి గ్రామస్తులు, కళ్యాణ దుర్గం నియోజకవర్గ గ్రామస్తులు, కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు కానిలే నన్ని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నారండి. కేవలం ప్రజల అభివృద్ధి కోసము, గ్రామ అభివృద్ధి కోసమే నేను రాజకీయాల్లోకి రావాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఒక 1 ఇయర్ బ్యాక్ మీ సార్ ఎక్స్పైర్ అయినప్పుడు ఆయన ఏమన్నా కొన్ని మాటలు చెప్పారా అండి, ఈ కళ్యాణ దుర్గంకి ఈ డెవలప్మెంట్ చేయాలి, ఇది చేయాలని మీతో పంచుకున్నారా వారు? తప్పకుండా పంచుకున్నారండి. ప్రతిదీ ఆయన నాతో షేర్ చేసేవాళ్ళు. రాజకీయంగా మా అత్తగారి తర్వాత మనము ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలి చందన, మన గ్రామస్తుల ప్రజలకు ఒక ఉపాధి కల్పించాలి, స్వయంగా నేనే ఒక సంస్థ, నేను ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను, అందులో కొంతమందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాను. త్రాగునీటి సమస్య, తర్వాత సాగునీటి సమస్యలు, ఈ కళ్యాణ దుర్గంలో సమస్యలు అనేవి లేకుండా చేయాలి, మన గ్రామస్తులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మెయిన్ ఆయన ఫోకస్ చేసేవారు మా ఆయన గారు, శివాజీ గారు. ముఖ్యంగా మా అత్తగారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. మేడం, ప్రస్తుత రాజకీయాలు భ్రష్టు పట్టుపోయి అంటారు అందరు, ఇటువంటి సమయంలో ఒక మహిళగా మీరు ఏమి సాధిద్దామని రాజకీయాల్లోకి వస్తున్నారు? ప్రస్తుత రాజకీయాలు భ్రష్టు పడడం అని అనడం తప్పు అండి. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు భ్రష్టు పట్టవు, రాజకీయాలు ఎప్పుడూ గొప్పవే. అది ఎంత ఏదో కొంతమంది నాయకులు స్వార్థం కోసము ప్రజలను సరిగ్గా పరిపాలించక, వాళ్లకు సరిగ్గా సేవలు అందించక, ఇలా ప్రజల దృష్టిలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి అని కొంతమంది అనుకోవడం నిజమే, వాస్తవమే. కానీ రాజకీయాలు అనేవి ఎప్పటికీ భ్రష్టు పట్టవు,
అది కొంతమంది నాయకుల వల్లనే ఇలాగ ప్రజలు అనుకుంటున్నారు అనేది నా అభిప్రాయం అండి. కొంతమంది నాయకులు ఎవరంటారు మేడం? అదే ప్రజలకే తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకే తెలుసు అండి. ప్రజలు గుడ్డివారు కాదు, ప్రజలకు తెలియనిది ఏమీ లేదు. ఇందులో అందరు ప్రజలు ఆచి తూచి నాయకులను ఎన్నుకుంటున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే నాయకులనే ఎన్నుకుంటున్నారు. అధికార ప్రభుత్వం కూడా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నారు అని నేను చెప్పగలను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రజలకు నిస్వార్థంగా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూనే పోతున్నారు, నేను గమనిస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. నేను రాయలసీమ బిడ్డగా మీకు మంచి పటిష్టమైన బలగం ఉండాలి ఏదైనా రాజకీయంలో రావాలంటే. కళ్యాణ దుర్గం నియోజకవర్గం అసెంబ్లీలో మీరు రాజకీయాలు రావడం డిసైడ్ అయినప్పుడు మీకు సరైన బలగం ఉందా మేడం అసలు అక్కడ? తప్పకుండా అండి, తప్పకుండా మాకు బలగం ఉందని నేను చెప్తున్నాను. నాకు బలగం అంటే 70 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్, మాది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా అత్తగారు లక్ష్మీదేవమ్మ గారు ఆమె శిలా విగ్రహం కూడా ఏర్పాటు చేశారండి. కళ్యాణ దుర్గంలోను కంబదూర్లో కూడా శిలా విగ్రహం ఏర్పాటు చేశారు. ఆమె పేరిట కృషి విజ్ఞాన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు, నిర్మించారు. ఇప్పుడు సామాన్య మానవుడి దగ్గరికి పోయినా కూడా లక్ష్మీదేవమ్మ గారు ఎవరు అని అడిగితే, అరే లక్ష్మీదేవమ్మ గారు అప్పట్లో మాకు ఎంతో సేవ చేశారు, ఆమె చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారమ్మా, ఆమె కుటుంబం నుంచి మాకు ఎవరైనా ఇప్పుడు ముందుకు వస్తే మేము తప్పకుండా వాళ్ళని మేము నిలబెడతాము అనేది గట్టి వాయిస్ ప్రతి ఒక్కరిలో నేను విన్నానండి, దగ్గరుండి నేను విన్నాను. ఆ అభిమానం ఇప్పటికీ అలాగే ఉంది మా కుటుంబం పైన, ఇప్పటికీ ప్రజల్లో అభిమానం ఉంది, ఇప్పటికి కూడా మమ్మల్ని స్వీకరిస్తారు ప్రజలు అనే గట్టి నమ్మకం నాకుందండి. మరి ఇంత బలం ఇంత బలగం మీకు ఉన్నప్పుడు ఎందుకు మేడం ఇంత లేటుగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు? లేటుగా ఏం లేదండి, అందులో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా అత్తగారికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అత్తగారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే మా అత్తగారు హఠాత్మాతుగా మరణించారు. ఆ తర్వాత మా మామగారికి ఆ పదవి ఇచ్చారు 1 ఇయర్. ఆ తర్వాత మా ఆయన గారు రాజకీయాల్లోకి ముందుకు తీసుకుపోతున్నారు. ఆ తర్వాత కూడా మా ఆయన గారు పిసిసి సెక్రటరీగా కూడా కంటిన్యూగా చేశారు. మొన్న మరణించేంత వరకు తను పిసిసి సెక్రటరీలోనే ఉన్నారు. అయితే ముఖ్యంగా కళ్యాణ దుర్గంలో రిజర్వేషన్ చేంజ్ అవ్వడం వలన, జనరల్ అవ్వడం వలన, లాస్ట్ టైము రఘువీరారెడ్డి గారు పోటీ చేశారు, తమకు రవీరారెడ్డి గారికి మేము మద్దతు పలుకుతూ సపోర్ట్ చేయడం జరిగింది మా కుటుంబం అంతా గాను. ఇలాగ రాజకీయాలకు ఎప్పుడు అయితే దూరంగా లేమేమో, ఇప్పటికీ రాజకీయంలో ఉన్నా సరే లేకపోయినా సరే మమ్మల్ని ఇప్పటికీ ప్రజలు అభిమానిస్తూనే ఉన్నారు, ఇప్పటికీ కూడా ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటారు అనే నమ్మకం నాలో చాలా బలంగా ఉందండి. ఎందుకంటే నేను చిన్నతనం నుండి నేను కంబదూరులోనే పెరిగాను, నేను పెరిగాను కాబట్టి అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వారి సమస్యలు ఏంటి అనే వాటిపైన నాకు అవగాహన ఉంది. ఎంతవరకు మా కుటుంబానికి వాళ్ళు అభిమానిస్తారు అనే విషయం పైన కూడా నాకు అవగాహన ఉందండి. ఇప్పటికీ కూడా రాజకీయాల్లో గ్యాప్ అనేది ఏం లేదు. మా ఆయన మరణించడం వలన నేను ఒక 1 ఇయర్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. మేడం అంత శిలా విగ్రహాలు పెట్టే స్థాయి బ్యాక్గ్రౌండ్ మీకు ఉన్నప్పుడు 2019లో మీరు రఘువీరెడ్డి గారు సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు మేడం అక్కడ రఘువీరెడ్డి గారు ఓడిపోయారు? అసలు మీరు సపోర్ట్ చేశారు 2019లో? మీరు అసలు అప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారా? లేదండి, అకస్మాత్తుగా మా ఆయన శివాజీ గారు మరణించడం వలన 2019 ఎలక్షన్కి మేము దూరంగా ఉన్నాము. మేము ఆ ఎలక్షన్కి దూరంగా, మా కుటుంబం అంతా దూరంగానే ఉన్నాము. మరణించడం కారణంగానే మేము దూరంగా ఉండాల్సి వచ్చింది. ఓకే, అంటే మీరు సపోర్ట్ చేయలేదు ఏ పార్టీకి? ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు, న్యూట్రల్ ఉండిపోయారు. న్యూట్రల్ ఉండిపోయాను. మేడం చెప్పండి, మీ ప్రాంత ప్రజలు మీ మీద కానివ్వండి, మీ అత్తయ్య గారు కానివ్వండి, లేకపోతే మీ భర్త గారు చేసే సేవల మీద కొన్ని నమ్మకాలు వాళ్ళు ఉండి ఉంటుంది, అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఫ్యామిలీ మాకు చాలా మంచి చేశారు, పలానా వాటర్ డ్యామ్ కట్టించారు, పలానా జీవిచ్చారు అని చెప్పి. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వస్తే
ఒకవేళ రేపొద్దున మీరు రాజకీయాలకు వచ్చి ఏదో పార్టీ మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీరు నెగ్గితే దేవుడు దయవల్ల అప్పుడు మీరు ప్రజలకు ఏ రకమైన భరోసిస్తారు? నేను ఎమ్మెల్యే టికెట్ నేను ఎమ్మెల్యేగా గెలవడం అనేది నేను ఏదో పెద్ద అధికారంలో ఉన్నాననే భావించకుండా ప్రజలకు సేవ చేసుకోవడానికి నాకు దేవుడు ఒక అవకాశం కల్పించాడు అనేది నాకు మొదటిగా నేను సంతోషిస్తానండి. దానికి అలా భావిస్తాను నేను. ఆ అధికారంలోకి వచ్చినాక మెయిన్ త్రాగునీటి సమస్యని సాగునీటి సమస్యని పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను. అలాగే ఇప్పుడు నేను చూస్తున్నానండి, ప్రతి ఇండ్లలోనూ మరుగుదొడ్లు లేవు. మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ప్రజలు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఆ మరుగుదొడ్లని కూడా ప్రతి ఇంటికి కట్టించడానికి కానీ నేను కృషి చేస్తాను. తర్వాత అక్కడ ఆసుపత్రులు ఉన్నాయి కానీ ఎవరికైనా అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ జరిగిన మొన్న యాక్సిడెంట్ జరిగింది, ఒకటి మా ఊర్లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అకస్మాత్తుగా తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చికిత్స కనీసం ఒక చూడడానికి కూడా అక్కడ ఎవరూ లేరండి. డాక్టర్స్ కానీ లే అక్కడ నర్సులు కానీ ఎవరూ లేరు. అక్కడ అత్యవసరమైన చికిత్స అందించడానికి కూడా ఆసుపత్రుల్లో ఎవరూ లేరు. పేషెంట్లకి ఆసుపత్రుల్ని నేను డెవలప్ చేయడానికి కానీ కృషి చేస్తాను. అలాగే ఇల్లు లేని వాళ్ళకి కూడా అందరికీ ఇల్లు కట్టించడానికి ప్రయత్నిస్తాను. నిరుద్యోగ సమస్య నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాను. మెయిన్ మహిళల పట్ల మహిళ అభివృద్ధి కోసం పాటు పడతాను. మేడం, మీరు వస్తే ఏం చేస్తారో చెప్పారు, కానీ ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది మీ కళ్యాణ దుర్గంలో. మీ నియోజకవర్గంలో ప్రస్తుతంగా డెవలప్మెంట్స్ అంటే అభివృద్ధి జరుగుతుందా జరగడం లేదని మీరేం చెప్తారు? జరుగుతోందండి. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో పథకాల నవరత్నాలని ప్రవేశపెట్టారు. అందులో ఒక్కొక్కదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూనే పోతున్నారు. అమ్మ ఒడి కానివ్వండి, తర్వాత పింఛన్ పెంపు కానివ్వలేండి, రైతు భరోసా కానివ్వలేండి, ఇలాగా అన్నీ అమలు చేసుకుంటూ పోతున్నారు. ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయండి, అవి కూడా అమలు చేస్తారు, తప్పకుండా అమలు చేస్తారు, ప్రజలకు న్యాయం చేస్తారు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు కూడా ప్రజల కోసమై ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలని తెలుసుకొని వారికి ఏ విధంగా సహాయపడాలో ఒక ఇంట్లో ఒక మనిషి వలె కుటుంబ సభ్యుడి వలె ప్రజలకు అండగా ఉండి తీరుస్తున్నారండి. నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఏవైతే అమలు చేశారో పథకాలని అవి సరిగ్గా నిర్వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై మీ నిర్ణయం చెప్పండి మేడం, అంటే బాగుందా బాగాలేదా? తప్పకుండా నేను బాగుందనే చెప్తాను. ఎందుకంటే నేను ఇన్స్పైర్ అయినది ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల మహిళలకు ఎక్కువ ప్రాముఖ్యత కల్పిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ కానివ్వలేండి, ఏ రంగాలన్నా కానివ్వలేండి, మహిళలకు ప్రాముఖ్యత కల్పించడం. సాధారణమైన మహిళగా నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే దిశ చట్టాన్ని తీసుకురావడం కానివ్వండి, దిశ పోలీస్ స్టేషన్లు కట్టించడం కానివ్వండి, అలాగే మహిళలకు రిజర్వేషన్లు కానివ్వలేండి, ఇలాగా ఎన్నో మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్నారు. ఇంకా ఎన్నో పథకాలను కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది, అమలు చేశారు. ఇలాగే ప్రజలు కూడా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు, ఎప్పటికీ నమ్ముతారు అనేది నా అభిప్రాయం అండి. మరి ఇంత పరిపాలన బాగుంది అని మీరు అంటున్నారు, ఇదే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, మూడు రాజధానులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని మీరు ఏకీభవిస్తారా మేడం? ఖచ్చితంగా. ఇప్పుడు చూస్తున్నాము మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లోనే చేయడం జరిగింది, రాజధానిగా నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, సపరేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మనము మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమస్య రాకూడదు రేపు అనే ఉద్దేశంతోనే మా జగన్మోహన్ రెడ్డి గారు విస్తృత రాజధానుల పరిపాలన
ఉండాలని చెప్పి ఉద్దేశంతో మూడు రాజధానులు పాలన జరగాలని చెప్పి డిసిషన్ తీసుకున్నారు. సరే, మరి మీరు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మీరు యాక్సెప్ట్ చేశారు కదా, మీ అనంతపురం జిల్లాకి ఏం న్యాయం జరగలేదు మేడం? ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఆయన తీసుకున్న నిర్ణయానికి? ఆ మూడు రాజధానుల్లో కర్నూలులో పెడతారు తప్ప జ్యుడిషియల్ అనంతపురంలో కాదు కదా, మరి మీకు అన్యాయం జరిగినట్టే కదా. కర్నూలు అయినా సరే మా రాయలసీమనే కదా, ఒక రాయలసీమ బిడ్డగా నేను గర్వపడుతున్నానండి. కర్నూలు జ్యుడిషియల్ కోర్ట్ పెట్టడం వలన నేను ఒక రాయలసీమ బిడ్డగా నేను చాలా గర్వపడుతున్నాను. ఓకే, రానున్న ఎన్నికల్లో మీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది మేడం? అది పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, మీరు అసలు ఏ పార్టీలో మీరు మొగ్గు చూపిస్తున్నారు, మీరు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు? నేను ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళాలి అనేది ఇంకా డెసిషన్ తీసుకోలేదు. అది కార్యకర్తలతోనూ మా కుటుంబ సభ్యులతోనూ చర్చించి ఒకసారి ఏ పార్టీలోకి వెళ్తాను అనేది నేను త్వరలోనే నా నిర్ణయం చెప్తానండి. అంటే మీ అత్తగారు లక్ష్మీ దేవమ్మ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉండి ఆయన సేవల్లో ఏమి భాగస్వాములైంది, వారి కుమారుడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకి రాజశేఖర పరిపాలనకి సంబంధం ఉంది కదా, ఆయన పార్టీలో వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా, లేదా తెలుగుదేశం పార్టీగా వెళ్తున్నారా? లేదండి, తెలుగుదేశం పార్టీలోకి అయితే నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళరు మేడం? ఎందుకు అంటారంటే మాకు రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానం ఉంది, మా కుటుంబానికి మా కుటుంబంకి అంతా రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానం ఉంది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా మా అత్తగారిని ఒక సొంత సోదరి వలె ఆదరించేవారు. నా మ్యారేజ్కి కూడా తను మార్నింగ్ రాలేదని చెప్పి స్వయంగా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ముఖ్యమంత్రిగా ఉన్నా సరే మా అత్తగారు రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచే రాజకీయంలోకి ఇద్దరూ కలిసి రాజకీయంలోకి రావడం జరిగిందండి. తను ఎమ్మెల్సీగా తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మా అత్తగారికి ఎమ్మెల్సీ ఇప్పించారు. మా అత్తగారికి క్యాన్సర్తో ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా ఇంటికి వచ్చి స్వయంగా పలకరించి సాయం చేశారు. అంత గొప్ప వ్యక్తి. ఇప్పుడు నేను ఒకవేళ పోవాలనుకున్నా కూడా నేను వైఎస్ఆర్సిపిలోకే వెళ్తాను అని చెప్పగలను, ఎందుకంటే మాకు రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానము. ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నిస్వార్థంగా తను పడే కష్టం చూస్తున్నారండి, ఎంత కష్టపడ్డారో. తను స్వయంగా ప్రజలలోకి వెళ్ళి ప్రజల సమస్యల్ని తెలుసుకొని ఇప్పుడు ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ఇవన్నీ చూసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి హర్షం వ్యక్తం చేస్తూ నేను వెళ్తే వైఎస్ఆర్సిపి పార్టీలోకే వెళ్తాను. మేడం, దిశ మరణం అయినప్పుడు మా సిబ్బంది కానీ కళ్యాణ దుర్గం ప్రజలు కానీ మీ యొక్క చందన శివాజీ గారు చేసే పోరాటం, అంటే ఆ రోజు న్యాయం జరగాలి న్యాయం జరగాలి వాళ్ళకి అని మీరు చేసే పోరాటం మేము నేరుగా మేము చూసాం. ఆ రోజు మేము అనుకున్నాం ఈమెకి ఖచ్చితంగా అత్తగారు పోలిక ఉంది, ఈమెకి ఖచ్చితంగా రాజకీయంలో ఈమె ఒక చక్రం తిప్పుతుంది అని ఆ రోజు మేము అనుకున్నాం. కానీ అది ఇంత తొందరగా వస్తుందని మాత్రం మేము ఊహించలేదు మేడం. అటువంటి సమయంలో ఆడవారిపై తీసుకున్న నిర్ణయంపై జగన్మోహన్ రెడ్డి అలా మీరు హర్షం వ్యక్తం చేశారు, అసలు ఇలాంటివి జరగకుండా ఉండడానికి మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? అంటే తప్పు జరిగిన తర్వాత 21 రోజుల్లో పెట్టి శిక్షించడానికి దిశ చట్టం చెప్తుంది, అలా కాకుండా వీళ్ళకి ఏమన్నా ఒక కౌన్సిలింగ్ ఇప్పించే ప్రోగ్రామ్స్ ఏమన్నా మీ చార్ట్ నుంచి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, మీ చార్టబుల్ ట్రస్ట్ నుంచి ఏమన్నా? తప్పకుండా చేస్తారండి. దిశ చట్టము ఆ రోజు దిశకు అన్యాయం జరగడం యావత్తు ప్రపంచమంతా తెలిసిన విషయమే. ఆ రోజు ఆ అమ్మాయికి అన్యాయం జరగడం, న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను కమ్మదూరులో ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు దిశ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ దిశ చట్టం తీసుకురావడం నిజంగా యావత్తు మహిళా లోకానికి ఒక గొప్ప వరం, ఒక ఆయుధం వంటిది. మహిళలకు భద్రత లేని ఈ సమయంలో ఈ దిశ చట్టం అనేది నిజంగా ఒక ధైర్యం అండి, ఒక ఆయుధం, వజ్రాయుధం లాంటిది. రేపు మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా, లక్ష్మీదేవమ్మ ట్రస్ట్ నుంచి కూడా మహిళలకు రక్షణ కల్పించడం విషయంలో కాను కొన్ని సేవా కార్యక్రమాలు కానీ నేను నిర్వహిస్తాను. మేడం,
చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పరిపాలన మీద మీ యొక్క నిర్ణయం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటండి. తను ప్రవేశపెట్టిన పథకాలను సరిగ్గా అమలు చేయకపోవడం, అవి ప్రజలకు ఎంతవరకు పోతున్నాయి వెళ్తున్నాయి అనే దానిపైన దృష్టి పెట్టకపోవడం, కొన్ని ఈయన వలన కొన్ని వర్గాలు మాత్రమే లబ్ధి పొందాయండి. మిగతా వర్గాలు లబ్ధి పొందలేదనే నేను చెప్తున్నాను, చెప్పుకోవచ్చు. అందుకే కదా ప్రజలు ఆయన పట్ల నమ్మకం కోల్పోయారు. మీరు అధికార పార్టీలో చేరితే, వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు చేరితే మీ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది మేడం? నేను అధికారంలోకి వస్తే ఆ దేవుడు నాకు ఒక ప్రజలకు సేవ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించాడు అనే ఉద్దేశంతోనే నేను ప్రజలకు ఏవైతే అవసరమో, ప్రభుత్వం నుంచి ప్రవేశపెట్టిన పథకాలు ఎవరికైతే అందాలో వాళ్ళకి అందేలా చేయడం, త్రాగునీటి సమస్య ముఖ్యంగా, సాగునీటి సమస్య, ఇలాగ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెంచడం. మేడం, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క బలాన్ని బలగాన్ని చూచి మిమ్మల్ని కానీ నమ్మి ఇదే కళ్యాణ్ దుర్గం టికెట్ మీకు ఇచ్చి ఆ దేవుడి దయ వల్ల, మీ అత్తగారి అనుగ్రహం వల్ల మీరు నెగ్గి అసెంబ్లీలో కేబి చందన్ శివాజీ అనే నేను రాజ్యాంగంతో నియమితమైన, శాసనంతో నియమితమైన ప్రమాణం చేసిన తర్వాత మీ కళ్యాణ్ దుర్గం ప్రజలకి ఏదైతే మాట ఇస్తారో, ఏదైతే మీరు హామీ ఇస్తారో, ఏమి నిర్వహిస్తారో, ఏ రకంగా డెవలప్ చేస్తారో నేరుగా మీ కళ్యాణ్ దుర్గం ప్రజలకి మీ మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేయండి. ఆ దేవుడి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో నాకు ఎమ్మెల్యేగా గెలుపొంది అధికారంలోకి వస్తే నా వంతు ప్రజల కోసం అధికారంలో ఒక నాయకురాలిగా కాకుండా ప్రతి ఇంటిలో ఒక కుటుంబ సభ్యురాలిగా ఉండి ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరిస్తాను. ముఖ్యంగా త్రాగునీటి సమస్యలు, సాగునీటి సమస్యలు, మరుగుదొడ్లి సమస్యలు, ఇవన్నీ ఈ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మింప చేయడం, అప్పట్లో మా అత్తగారైనటువంటి లక్ష్మీదేవమ్మ గారు ప్రజల కోసం నిస్వార్థంగా ఎలా అయితే సేవ చేశారో, ఇప్పుడు కూడా ఆమెని నిదర్శనంగా, ఆమెని ఒక ఐడల్గా తీసుకుంటూ నేను ఆమెలాగనే నేను కూడా ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేస్తాను. ప్రజల ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆమె ఆశయాలు నేను నిలబెట్టడానికి కృషి చేస్తాను. చందన్ మేడం, మళ్ళీ 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత ఎమ్మెల్యే చందన శివాజీ గారుతో నేను ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను, నా కోరిక నెరవేరుతుందా? తప్పకుండా అండి, ప్రజల ఆశీర్వాదం ఉంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీరు నన్ను నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఎమ్మెల్యేగా చూడొచ్చు. నాకు కావాల్సింది ప్రజల ఆశీర్వాదం కావాలి, వారి ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీరు ఎమ్మెల్యే కావాలని మా 90 న్యూస్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు కళ్యాణ్ దుర్గం పౌరులైనటువంటి శ్రీమతి చందన శివాజీ గారితో మనం ఇంటర్వ్యూ కొనసాగించాము. ఆవిడ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే, కళ్యాణ్ దుర్గం ప్రజలకు ఏదో సేవ చేయాలి, వాళ్ళకున్న కష్టాలని కూకుట వెలుతు సైతం తొలగించాలనే ఆ ప్రయత్నం ఆమె కొనసాగుతుంది. ఇదే విధంగా అత్తకు తగ్గ కోడలుగా ఆమె పేరు తెచ్చుకోవాలనే ఆకాంక్ష, తపన ఆవులో కొట్ట వచ్చిన కనబడుతుంది. ఈరోజు ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె 2024లో ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఇదే 90 స్టూడియోలో కూర్చోవాలని 90 న్యూస్ ఆకాంక్షిస్తూ సెలవు.